ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో చివరగా యాడ్ చేసిన లెటర్ జే. ప్రపంచంలోనే టాప్ 60 మంది ధనవంతులు ఒకవైపు, మిగిలిన ప్రపంచ జనాభా అంతా ఒకవైపు ఉంచితే మొత్తం జనాభా అందరి దగ్గర కలిపితే ఎంత సంపద ఉంటుందో, ఈ 60 మంది దగ్గర ఉన్న సంపద చాలా ఎక్కువగా ఉంటుంది. మనం నెంబర్స్ని ఇంగ్లీష్లో 1, 2, 3 ఇలా రాసుకుంటూ వెళ్తే 1000 వచ్చే వరకు మనకు ఏ అనే లెటర్ కనిపించదు. కోకోకోలా కంపెనీ స్టార్ట్ అయిన మొదటి సంవత్సరంలో కేవలం 25 బాటిల్స్ మాత్రమే అమ్మగలిగింది, కానీ ఇప్పుడు ఒక్కరోజుకి 190 కోట్ల బాటిల్స్ని అమ్మగలుగుతుంది. యాపిల్ కంపెనీ ఆదాయం ఎంతో తెలుసా? 1 నిమిషానికి $3 లక్షల ఇండియన్ రూపీస్లో అయితే సుమారుగా 2 కోట్ల 40 లక్షలు. ఇంకా బాగా చెప్పాలంటే మీరు ఈ వీడియో చూసిన టైంలో ఆ యాపిల్ కంపెనీ 10 కోట్లు సంపాదిస్తుంది. మనకి మన గుండె ఎడం వైపు ఉండదు, సరిగ్గా అది మధ్యలో ఉంటుంది. rainmade.com అనే వెబ్సైట్కి ఒకసారి వెళ్ళి చూడండి. అచ్చం మీ ఇంటి బయట వర్షం పడితే ఎలా ఉంటుందో అలాంటి సౌండ్స్ వినిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం ఆకాశం వైపు చూస్తున్నప్పుడు మన కళ్ళ ముందు తెల్లని చుక్కలు వంటివి కదులుతూ ఉన్నట్లు కనిపిస్తాయి. యాక్చువల్గా అవి మనకు కంటిలోని తెల్ల రక్త కణాలు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటో తెలుసా? చీమ. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో చూస్తే చీమ ఈ విధంగా ఉంటుంది. తర్క్మిస్తాన్ అనే దేశంలోని ప్రభుత్వం అక్కడ ప్రజలకు 1991 నుండి వాటర్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ని ఫ్రీగా అందిస్తుంది. నార్త్ కొరియాలో బైబుల్ చదువుతున్నా కానీ, పార్న్ వీడియోలు చూస్తున్నా కానీ దొరికితే అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధిస్తుంది. '77లో అంతరిక్షం నుండి 72 సెకండ్ల పాటు కొన్ని వింత శబ్దాలు వినిపించాయి. అయితే అవి ఎక్కడి నుండి వచ్చాయో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. వాటికి వావ్ సిగ్నల్స్ అని పేరు పెట్టారు. ఏరోజెల్ అనే ఒక మెటీరియల్ సిలికాన్ డయాక్సైడ్తో తయారవుతుంది. ఇది ఎంత తేలిగ్గా ఉంటుందంటే దీని బరువు గాలితో సమానం. ఈ పదార్థాన్ని పువ్వు మీద ఉంచితే కనీసం పువ్వు రేకులు కూడా వంగవు. మనం తాగుతున్న కోకోకోలా ఎలా తయారు చేయాలనేది ఈ ప్రపంచంలో కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు. వాళ్ళిద్దరినీ ఒకేసారి ఒకే విమానంలో ప్రయాణం చేయడానికి ఆ కంపెనీ ఒప్పుకోదు. ఎందుకంటే ఒకవేళ ఆ విమానానికి ఏమన్నా అయితే ఆ కోకోకోలా ఎలా తయారు చేయాలనేది ఇంకా ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఈ భూమి మీద అత్యంత పొడిగా ఉండే ప్రదేశం చిలీలోని అటకామా ఎడారి. ఇక్కడ గత 400 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు వర్షమే పడలేదు. మనిషిని చంద్రుడి మీదకి పంపడానికి అమెరికాకు 10 సంవత్సరాల సమయం, 670,000 కోట్లు ఖర్చయింది. అయితే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన ఒసామా బిన్ లాడెన్ని పట్టుకోవడానికి కూడా అదే 10 సంవత్సరాల సమయం, అంతే 670,000 కోట్లు ఖర్చయిందంట. జపాన్ సైంటిస్టులు సక్సెస్ఫుల్గా డ్రీమ్ రీడింగ్ మిషన్ని కనిపెట్టారు. ఈ మిషన్తో మనకు రాత్రి వచ్చిన కలలను వీడియోల రూపంలో చూసుకోవచ్చు. ఈ సిస్టమ్ మన బ్రెయిన్ సిగ్నల్స్ని డీకోడ్ చేసి మూవీ క్లిప్ రూపంలో రికార్డ్ చేస్తుంది. ఒక్కొక్కసారి రాత్రిపూట కూడా ఇంద్రధనుసులు కనిపిస్తాయి. కాకపోతే వాటిని రెయిన్బో అని కాకుండా మూన్బో అని అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద నది ఏదో తెలుసా? నైల్ నది.
ఆస్ట్రిచ్ కాళ్ళల్లో ఎంత బలం ఉందంటే దాని కాళ్ళతో తంతే సింహం కూడా చనిపోతుంది. దాని కాళ్ళల్లో అంత బలం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.